Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Udvita. This week, మొత్తం మనం winter solstice recipes ని చూస్తూ ఉన్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క కల్చర్లో ఈ ఉత్తరాయణాన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒక మంచి సెలబ్రేషన్ అంటే మంచి ఫుడ్ ఉండాలి కదా. అందుకే ప్రతి ఒక్క కంట్రీలో ఈ ఫెస్టివల్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏమని పిలుస్తారు, దాని వెనకాల స్టోరీలు ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్ ఎలా ఉంటుందో మనం ఈ వీక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ వంటలలో పాస్తా ఎలాగ టాప్ లిస్ట్లో వస్తుందో ఈరోజు పాస్తా పుట్టిన దేశంలో మనం అలా సవారీ చేద్దాము. ఎస్, ఇటలీలో ఈ ఉత్తరాయణ ఎలా సెలబ్రేట్ చేస్తారో చూద్దాము. ఇటలీలో ఈ ఫెస్టివల్ని శాటర్నేలియా అని పిలుస్తారట. అంటే శాటర్న్ గాడ్ని ప్రే చేస్తూ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఫెస్టివల్ రోజు వాళ్ళు ఒక స్పెషల్ కేక్ని తయారు చేసుకుంటారు. పేరు కేక్ అయినా కూడా ఫైనల్లీ అది బ్రెడ్ లాగే ఉంటుంది. ఈ రెసిపీ పేరే రోమన్ హనీ కేక్. ఎస్, మన రోమన్ హనీ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. పాలు, పాలని ఆల్రెడీ కొంచెం గోరువెచ్చగా చేసుకుని పైన మీగడ ఏదైనా వస్తా తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. అలాంటి పాలే యూస్ చేయాలి ఇక్కడ. దీంతోపాటు నట్స్ని యూస్ చేస్తున్నాను. ఎక్కువ మట్టుకు నేను ఇక్కడ కొంచెం పిస్తాస్ అండ్ బాదాం యూస్ చేస్తున్నాను. కొంచెం కొంచెం క్యాష్యూ కూడా అలా వచ్చేస్తుంది అనమాట. దీంతోపాటు యూస్ చేద్దాము కాస్త రిఫైన్డ్ ఫ్లవర్, అంటే మైదా, ఒక ఎగ్, లార్డ్ అని అంటారు సాఫ్ట్ లార్డ్ కూడా యూస్ చేద్దాం ఇందులో. దీంతోపాటు కాస్త బేకింగ్ సోడా అండ్ రేజన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. రేజన్స్ అంటే కిస్మిస్ అనమాట, బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ రెగ్యులర్ కిస్మిస్. కాస్త ఈస్ట్ అండ్ ఫైనలీ హనీ ఉండాలి. హనీ కేక్ అనే పేరు కదా, అసలు ఈ షుగర్ వాడకం కంటే ముందర ఎక్కువ మటుకు రోమన్స్ కానీ గ్రీక్ కానీ ఈజిప్షియన్స్ కానీ హనీనే యూస్ చేసేవారట స్వీట్నర్ కోసం. ఇక్కడ మన కంట్రీలో మనం బెల్లం ఎలా వాడేవాళ్ళము, వాళ్ళు హనీనే ట్రెడిషనల్లీ హనీనే యూస్ చేసేవారట. సో హనీ ఫ్లేవర్తో ఈ ట్రెడిషనల్ బ్యూటిఫుల్ రెసిపీని మనం తయారు చేసుకుందాము. సూపర్ క్విక్ అండ్ చాలా చాలా ఈజీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఫస్ట్ మనం వేసేసుకుందాం, ఒక డ్రై మిక్స్చర్ రెడీ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ కాస్త పాలు యాడ్ చేసుకుందాము అండ్ సాఫ్ట్ లార్డ్ని ఇలా యాడ్ చేస్తున్నాను. కొంచెం తేనె, ఈ స్వీట్నెస్ అనేది మన ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చు. అండ్ ఎగ్, మొత్తం బాగా విస్క్ చేసేసుకుందాం మనము. బేసిక్గా ఎగ్ మొత్తం మిక్స్ అయిపోవాలి. ఈ స్మూత్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. హనీ కూడా పూర్తిగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను ఈస్ట్ని యాక్టివేట్ చేసుకుంటాను. కొంచెం గోరువెచ్చని వాటర్ యూజ్ చేద్దాం. సో ఈస్ట్ని క్విక్గా యాక్టివేట్ చేసుకోవాలి అంటే కొంచెం వార్మ్ టెంపరేచర్ అనేది చాలా చాలా అవసరం. సో గోరువెచ్చని వాటర్ని యూజ్ చేస్తున్నాను. సూపర్ ఫాస్ట్గా ఈస్ట్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్, లైట్ వార్మ్ వాటర్ అండ్ ఈస్ట్ని కూడా ఇలా యాడ్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పర్ఫెక్ట్ యాక్టివేటెడ్ ఈస్ట్ రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ కూడా ఈస్ట్ని అలా పక్కన పెట్టేస్తే బుజ్జిబుజ్జి బబుల్స్ ఫామ్ అయిపోతాయన్నమాట. ఈస్ట్ యాక్టివేట్ అయినట్టే ఇక్కడ కొంచెం ట్రిక్కీగా ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీని మనం యూజ్ చేయాలి. ఆల్రెడీ నేను ఇక్కడ పాలని వాడేసాను, లార్డ్ని, సాఫ్ట్ లార్డ్ని యూజ్ చేసేసాను, హనీని వాడాను, ఎగ్ని కూడా యూజ్ చేశాను కదా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఒక బ్యూటిఫుల్ చాక్లెట్ మిల్క్ లాంటి మిక్స్చర్ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఫ్లవర్, అండ్ ఇప్పుడే వేసేసుకుందాం కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ మిక్స్ ఇట్ రియల్లీ వెల్. కొంచెం కిచెన్ మెస్సీ అయిపోతుంది, ఏం పర్వాలేదు. ఫైనల్గా ఈ హనీ కేక్ సూపర్బ్గా ఉంటుంది. అండ్ ఎస్, నేను ఇప్పుడే నట్స్ కూడా వేసేసుకుంటున్నాను, ఇంకా కంప్లీట్గా కలిసిపోలేదు కాబట్టి. అన్నీ ఇంకిలా కాదు, పర్ఫెక్ట్గా చేతోటి మనం మిక్స్ చేసేసుకొని బ్రెడ్ డోకి కావాల్సిన మిక్స్చర్ లాగా రెడీ చేసేసుకుందాము. అండ్ లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే ఈ ఈస్ట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కావాల్సినట్టుగా ఒక మిక్స్చర్ రెడీ చేసుకుందాం. ఎస్, ఈ హనీ కేక్కి తయారు చేసుకున్న బ్యూటిఫుల్ మిక్స్చర్ని మనం మెల్లగా నీట్ చేసుకోవాలి.
నేను బోల్డ్ అన్నిసార్లు కేక్ కేక్ అని అంటాను, మీరేం కన్ఫ్యూజ్ కాదు. మనం బ్రెడ్డే తయారు చేసుకుంటున్నాం. ఈ బ్రెడ్ పేరు ఎలా డిఫరెంట్గా మనం యూజ్ చేస్తున్నామో షేప్ కూడా అలాగే డిఫరెంట్గా ఉంటుంది. మనం తయారు చేసుకునే ఈ ఫైనల్ బ్రెడ్ చూడడానికి ఒక బుజ్జి ఫిష్ లాగా కనిపిస్తుంది. అంటే పర్ఫెక్ట్ ఫిష్ లాగే కాదు, మనం ఇమాజిన్ కూడా చేసుకోవాలి కొంచెం. సో దాని షేప్, ఆ డిస్టింక్టివ్ షేప్ని మనం తయారు చేసుకుందాం. లైట్గా స్ప్రెడ్ చేసుకుని, అండ్ ఎస్, కొంచెం స్టార్టింగ్లో ఈ మిక్స్చర్ మిక్స్ స్టిక్కీగా అనిపిస్తే ఇంకా కాస్త మైదా యూజ్ చేయండి. దానివల్ల పర్ఫెక్ట్గా డ్రైగా కూడా వస్తుంది. అండ్ నీడ్ చేస్తున్న కొద్దీ, అంటే కలుపుతున్న కొద్ది కూడాను ఒక మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఎస్, ఇప్పుడైతే స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం మజ్జలో ఎక్కువగా ఉండాలి ఫిష్ పొట్టలాగా. అండ్ ఫైనలీ ఇక్కడ ఇలా మనం స్ప్రెడ్ చేసుకుందాం. మనం ఇందులో ఈస్ట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి కాసేపు వరకు మనం దీన్ని రెస్ట్ చేయనిద్దాం, అంటే పక్కన పెట్టేసి కాసేపు చిల్ చేయనిద్దాము. అలా చేయడంతో పర్ఫెక్ట్గా సూపర్ యమ్మీ టేస్టీ డో మిక్స్చర్ కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం దీన్ని అవెన్లో పాప్ చేసుకోవాలి. ఈ రెస్టింగ్ పీరియడ్లో అంత టైంలో నేను అవన్నీ ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకుంటాను. ఒక 180 డిగ్రీస్కి అవన్నీ ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను, ఒక గుడ్ 25 మినిట్స్ వరకు. సో దాని తర్వాత 180 డిగ్రీస్ టెంపరేచర్కి దీన్ని ఇంకా మనం బేక్ చేసుకుందాం ఇంకొక 15 to 17 మినిట్స్ వరకు. సో సూపర్ యమ్మీ బ్రెడ్ రెడీ అయిపోతుంది. బ్రెడ్ కంప్లీట్గా రెడీ అయిపోయింది అని ఒక పర్ఫెక్ట్ బ్రెడ్ అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ అయితే ఈ ఇటాలియన్ హనీ కేక్ ఏదైతే ఉందో, ఈ రోమన్ స్టైల్ హనీ కేక్ ఏదైతే ఉందో, డొల్లగా ఉండాలి, అంటే లోపల నుంచి ఎయిరీగా ఉండాలి, అప్పుడే బ్రెడ్ పర్ఫెక్ట్గా అయినట్టు. అండ్ హార్డ్ క్రస్ట్ ఉండాలన్నమాట. హార్డ్ క్రస్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎక్కువ మటుకు మన బ్రెడ్లో పైన ముట్టుకుంటే అంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది కదా. మనం తయారు చేసుకునే ఈ హనీ కేక్ పేరు వినడానికి చాలా సున్నితంగా ఉంటుంది. సూపర్ హార్డ్ క్రస్ట్ ఉండాలి. ఇలా తయారు చేసుకుంటే సూపర్ యమ్మీ హనీ కేక్ తయారు చేసుకున్నట్టు. ఇప్పుడు నేను దీన్ని అవెన్లో పాప్ చేసేసుకుంటాను. దానికంటే ముందర ఒక 10 నిమిషాల వరకు మనం దీన్ని రెస్ట్ అవనిద్దాము. ఆ టైంలో మనం అవన్నీ ప్రీహీట్ చేసేసుకుని పెట్టేసుకుని బేకింగ్కి రెడీ అయిపోదాం. సో ఎస్, బ్రెడ్ని మనం ప్లేస్ చేసేసుకున్నాము. ఫైనలీ కాస్త బట్టర్ని రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకుని మనం ఫైనల్ ప్రెజెంటేషన్ ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాం. లెట్స్ పుట్ ఇట్ ఇన్ ది అవెన్ నౌ. ఇంత పెద్ద ట్రేలో బుజ్జిగా ఉంది కానీ ఈ బ్రెడ్ బేక్ అయిన తర్వాత నైస్ అండ్ బిగ్ అండ్ ఫ్లఫీగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఒక 15 to 17 మినిట్స్ వరకు మనం దీన్ని బేక్ చేసేసుకుని తర్వాత కలుద్దాం. ఒక 15 మినిట్స్ వరకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిన బ్రెడ్ నా కిచెన్ని మొత్తం ఇటాలియన్ బేకరీ అరోమాతో నింపేసింది. మనం దీన్ని బయట చేసేద్దాం. Looks really really nice. చూడడానికి బుజ్జిగానే స్టార్ట్ అయినా ఫైనల్గా నైస్ అండ్ బిగ్ చంకీ బ్రెడ్ అయిపోయింది. ఇంకా కాస్త బట్టర్ని పైనుంచి మనం బ్రష్ చేద్దాము. ఒకవేళ ఇంకా స్మూత్ బ్రషింగ్ కావాలి అంటే మెల్టెడ్ బట్టర్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉన్న బ్రెడ్ బటర్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఆల్ రైట్, సో దిస్ ఇస్ డన్. పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్ హనీ కేక్, రోమన్ హనీ కేక్ రెడీ చేసేసుకున్నాం. డైరెక్ట్గా ఏం చేయాలి? ప్రెజెంటేషన్లో కలిసి క్విక్గా ఈజీగా యమ్మీగా తయారు చేసుకున్న రెసిపీ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రెడ్ని ఒకసారి తయారు చేసుకుంటే ఒక మంచి స్వీట్నెస్, హనీ స్వీట్నెస్ ఉన్న ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్ని టేస్ట్ చేసినట్టుగానే ఉంటుంది. ఇటాలియన్ సాటనేలియాని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా సింపుల్గా యమ్మీగా ఒక క్విక్ కేక్ని తయారు చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే ఆ ఫెస్టివల్ ఇంకా బెటర్గా ఉంటుంది కదా. ఐమ్ ష్యూర్ వాళ్ళు కూడా టేస్ట్ చేసిన వెంటనే అంటారు వాళ్ళ భాషలో, వావే రుచి అని. ఆల్రెడీ హనీ కేక్ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీని ఎక్స్ప్లోర్ చేద్దాం. కాంబినేషన్ చాలా చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.
కుకీస్ కి ఒక డిప్ ని తయారు చేసుకుందాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్? ప్రతిసారి నా ఊతపదం లాగా ఇంట్రెస్టింగ్ రెసిపీ, డిఫరెంట్ కాంబినేషన్ అంటూనే ఉన్నాను, కానీ ఈరోజు మాత్రం సీరియస్లీ డిఫరెంట్ కాంబినేషన్. ఏంటో తెలుసా? కుకీస్కి మనం గుమ్మడికాయతో ఒక స్క్వాష్ని తయారు చేద్దాం, అంటే ఒక డిప్ లాగా తయారు చేసుకుందాము, రెండు కలిపి సర్వ్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే ఇలా డిప్స్ తయారు చేసుకోవడం జస్ట్ ఫ్రైడ్ ఐటమ్స్కే, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్కో లేకపోతే వెజ్జెస్కో మనం సర్వ్ చేయడమే చూసాం కదా. కానీ ఈసారి బ్యూటిఫుల్ స్వీట్ కుకీస్కి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉన్న గుమ్మడికాయ స్క్వాష్ని తయారు చేస్తున్నాం. ఆల్రెడీ ఇంకా పేరు చంపాను, ఇప్పుడు మనం తయారు చేసుకుందాము సాటనాలియా డ్రై ఫ్రూట్ కుకీస్ విత్ అలెగ్జాండ్రియన్ స్క్వాష్. ఈ అలెగ్జాండ్రియా స్క్వాష్ కాంబినేషన్ని తర్వాత చూద్దాము, కానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కాస్త బటర్ యూస్ చేద్దాం, మేదా రిఫైన్డ్ ఫ్లవర్ అని అంటారు, బ్రౌన్ షుగర్. నేను ఇక్కడ పిస్తా సిక్క బాదాం మిక్స్చర్ని తయారు చేసి పెట్టేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్ కుకీస్కి. దీంతోపాటు యూస్ చేసుకుందాం కాస్త సినమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పొడి. అండ్ ఈ అలెగ్జాండ్రియా స్క్వాష్ అనేది డిఫరెంట్ రెసిపీ కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా సపరేట్గా పెట్టేసుకున్నాను. అదేంటో చూద్దాము. ఆల్రెడీ గుమ్మడికాయని పీల్ చేసుకుని బాయిల్ చేసుకుని ప్యూరీలాగా చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ స్క్వాష్ మిక్స్చర్, దాంతోపాటు నేను యూస్ చేస్తున్నాను కాస్త జీలకర్ర, తేనె, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి అండ్ బాదంని ఆల్రెడీ నానబెట్టేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ మరీ గట్టిగా ఉండకుండా కాస్త సాఫ్ట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఫైనలీ నేను యూస్ చేస్తున్నాను యాప్రికాట్స్ని. యాప్రికాట్స్ని ఆల్రెడీ వాటర్లో నానబెట్టేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మరీ బుజ్జిగా కాకుండా అవి కూడా ఉండాలి కదా, కనిపించాలి కదా, అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ కుకీ మిక్స్చర్ని తయారు చేసేసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ ప్రతిసారి కుకీ మిక్స్చర్ ప్రొసీజర్ అండ్ బ్రెడ్ మిక్స్చర్ ప్రొసీజర్ ఇంచుమించు సిమిలర్గానే ఉంటుంది, కానీ కుకీని మనం ఈ ఎక్కువగా మిక్స్ చేసుకోవద్దనమాట, బాగా రెస్ట్ అవ్వనివ్వాలి. రెస్ట్ అవుతే ఏమవుతుందంటే గ్లూటెన్ ఎక్కువగా ఫామ్ అవ్వదు. గ్లూటెన్ ఫామ్ అవ్వకపోతే బిస్కెట్స్ సాగీగా లేకపోతే మరీ సాగినట్టుగా లాగా ఉండవన్నమాట, బ్రెడ్ లాగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండవన్నమాట. అదే చిన్న టెక్నిక్ ఫాలో అయిపోవాలి. మీకు ఇంకా టూ మచ్ ఆఫ్ అన్నెసెసరీ నాలెడ్జ్ ఇవ్వను, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను వేసేసుకుంటున్నాను రిఫైండ్ ఫ్లవర్. ఇందులో వేసుకుందాం బ్రౌన్ షుగర్ ఆర్ డెమిరారా షుగర్. ఓకే, వేసుకుందాం ఇందులో ఈ నట్ మిక్స్చర్. పొడిగా వచ్చేటట్టుగా మనం మిక్స్ చేసేసుకుందాము. పర్ఫెక్ట్. సో దట్ ఇలా డ్రైగా మిక్స్ చేసుకోవడంతో మొత్తం సమానంగా కలిసిపోతుంది, ఇట్ విల్ బి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. దీంట్లో నేను వేసుకుంటున్నాను సిన్నమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పొడి. కొంచెం ఎక్కువగానే వేసుకున్నా ఆ ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. క్విక్ మిక్స్. ఈ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవడంతో రెగ్యులర్గా షుగర్ యాడ్ చేసుకునే కుకీస్ కంటేను కలర్ చాలా డెన్స్గా ఉంటుంది. బ్రౌన్ షుగర్ అంటే ఈ డెమెరారా షుగర్ ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది. సో రెగ్యులర్ కుకీస్ కంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో బటర్ని వేసుకుంటున్నాను అండ్ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక పర్ఫెక్ట్ డో మిక్స్చర్ లాగా, కుకీ డో మిక్స్చర్ లాగా. ఎప్పుడైనా కూడా కుకీస్ తయారు చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కలిపేసుకోవద్దు. ఇందాక అనుకున్నట్టుగా గ్లూటెన్ ఫామ్ అయిపోయిందంటే సాగీ బిస్కెట్స్ ఫామ్ అవుతాయన్నమాట, అసలు బాగుండవు. క్రంబ్లీ మిక్స్చర్ వచ్చేటట్టుగా ఉంది కదా, మనం దీన్ని దగ్గరకు వచ్చేటట్టుగా కలిపేసుకుందాం. ఆల్రైట్, ఒక మంచి సాఫ్ట్ కుకీ డోని తయారు చేసుకున్నాం కదా. కుకీ డో ఎలా ఉండాలంటే గట్టిగా ప్రెస్ చేస్తే క్రంబుల్ అయిపోవాలి, అంటే ఈజీగా వచ్చేసేటట్టుగా ఉండాలి, అప్పుడే సూపర్ యమ్మీ కుకీస్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ని ఫాలో అవ్వాలి. నేను ఈ స్క్వాష్ తయారు చేసుకునేంత లోపల దీన్ని కూల్ చేయనిస్తాను. ఎలా అంటే ఒక క్లింగ్ ర్యాప్ తీసుకుందాం మనము. ఇలా క్లింగ్ ర్యాప్తో క్లోజ్ చేసుకోవడంతో ఎయిర్ లోపలికి పాస్ అవ్వదు
అండ్ ఈ కుకీ డో అనేది గ్లూటెన్ ఫామ్ కాకుండా కూల్గా చిల్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం దీన్ని కూల్ అవ్వనిద్దాం. అంతసేపట్లో మనం నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టచ్చు. ఆల్ రైట్, మన కుకీ డో మిక్స్చర్ అక్కడ రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఈ యమీ స్క్వాష్ని, చాలా చాలా వెరైటీ కాంబినేషన్ ఉన్న ఈ స్క్వాష్ని తయారు చేసుకుందాము. పంకిన్తో డిప్, అది కూడా కుకీ డిప్ ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? లెట్స్ గెట్ స్టార్ట్. ఆల్ రైట్, సో పంకిన్ స్క్వాష్ని తయారు చేసేసుకుందాము. అలెగ్జాండ్రియన్ స్క్వాష్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఈ గుమ్మడికాయలు అనేవి ఈజిప్ట్లో, అంటే అలెగ్జాండ్రియా అని పిలిచేవారట ముందరలో, ఈజిప్ట్లో ఎక్కువగా పండేవట. సో రోమన్స్ అక్కడ పరిపాలించినప్పుడు ఈ పంకిన్స్ని ఇటలీకి కూడా ఇంట్రడ్యూస్ చేయడము అండ్ ఇలాంటి యమ్మీ రెసిపీస్ కూడా అక్కడ కూడా రావడం అనేది మొదలైంది. ఆల్ రైట్, హిస్టరీ లెక్చర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా వేసేసుకుంటున్నాను కాస్త యాప్రికాట్ మిక్స్ కూడాను. కొంచెం స్క్వాష్ చేసేసుకుందాం సో దట్ ఆ రెండు ఫ్లేవర్స్ పూర్తిగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం కాస్త జీరా అండ్ హనీని. ఈజిప్ట్లో ఎక్కువగా హనీయే యూజ్ చేసేవారు షుగర్ కంటే ముందర. గార్లిక్ని కూడాను మనం లైట్గా కొంచెం నీట్గా గ్రైండ్ చేసుకుందాం. ఎప్పుడైనా కూడా గార్లిక్ యూజ్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉంటేనే సేఫ్ అనమాట, అంటే ఎలాంటి వాళ్ళు తింటున్నారో తెలియనప్పుడు. ఒకవేళ వాళ్ళకి గార్లిక్ ఫ్లేవర్ నచ్చితే బాగా దంచేసి వేసేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పెద్దగా ఫ్లేవర్స్ వచ్చేటట్టుగానే క్రష్ చేసుకుంటే సరిపోతుంది, వద్దంటే తీసేయచ్చు కదా. ఇప్పుడు ఇంత వేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి. ఐనో చాలా వెరైటీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ గుమ్మడికాయ పులుసు తయారు చేసేటప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటున్నాను పచ్చిగానే. లెట్ సీ హౌ ఇట్ విల్ టేస్ట్. ఇప్పుడు ఇంత వేసుకుంటున్నాను నేను బాదా అండ్ ఎస్ అన్నీ అయిపోయాయి. లెట్ మీ మిక్స్. ఈ యమ్మీ బటరీ స్క్వాష్ ఏదైతుందో కొంచెం స్వీట్గానే ఉంటుంది, ఎందుకంటే గుమ్మడికాయలో కూడా తెలియకుండానే ఒక మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది కదా, దాంతోపాటు హనీని యాడ్ చేస్తున్నాను అండ్ ఫైనలీ వెరైటీ ఆఫ్ స్పైసెస్ కూడా యాడ్ చేశాను. ఏమవుతుందో చూడాలి మరి. ఆల్ రైట్, చాలా చాలా క్విక్గా వెరైటీ కాంబినేషన్తో తయారు చేసుకున్న స్క్వాష్ రెడీ అయిపోయింది. చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చిల్ అవుతున్న ఆ కుకీ డో మిక్స్చర్ని బయటకు తీసేద్దాము అండ్ కుకీస్లా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, నైస్ అండ్ కోల్డ్ తీసేద్దాం. మనం దీన్ని కుకీస్లా రెడీ చేసుకోవాలి. ఆల్ రైట్, సో ఫస్ట్ కాస్త ఫ్లవర్ని టెస్ట్ చేసుకుందాము. ఎందుకు అంటే మనం బటర్ని యాడ్ చేసాం కదా, మెల్ట్ అవుతున్న కొద్దీ స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం మెల్లగా ఫస్ట్ చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. గ్లూటెన్ ఫామ్ కాలేదు కాబట్టి బ్రేక్ అవుతూ ఉంటుంది. జస్ట్ టోట్లీ ఓకే. ఈ డెమిరార షుగర్ వేసుకోవడంతో ఇలా డాట్స్లా కనిపించినా కూడా తర్వాత పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. లుక్ బ్యూటిఫుల్. ఒకవేళ మరీ రిస్కీగా అనిపిస్తే ఫ్లవర్ డస్ట్ చేసుకుని కొంచెం డబ్బులు వేసేయండి. ఇప్పుడు కుకీ కట్టర్ తీసుకుని, లేకపోతే ఏదైనా చిన్న గ్లాస్ అన్న ఉల్టా చేసేసుకుని కూడా యూజ్ చేయొచ్చు. నట్స్ అడ్డంగా వస్తాయి కానీ కొంచెం గట్టిగానే దించేయాలి మనము. పర్ఫెక్ట్ బటరీ డో అయితే ఇలాగే కాస్త కష్టంగా ఉన్నా బేక్ అయిన తర్వాత ఇట్ టేస్ట్ సో గుడ్. ఆల్రెడీ డోని నెక్స్ట్ యూస్కి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే మీద కాస్త ఫ్లవర్ వేసేసుకుని లైట్గా మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. రిస్క్ లేదు, కుకీస్ చాలా బటరీగా ఉన్నాయి. సో అందులో స్ప్రెడ్ ఇట్ లైక్ దిస్. సో అవన్నీ ఆల్రెడీ నేను 200 డిగ్రీస్కి ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ వరకు మనం 200 డిగ్రీస్కి మనం పెట్టేసుకున్నా కూడా ఈ కుకీస్ రెడీ అయిపోతాయి.
నైస్ అండ్ యమ్మీ అండ్ క్రిస్పీ కుక్కీస్ రెడీ చేసుకున్నాం. అవెన్లో పెట్టేసుకుని ఆల్ రైట్ మన బ్యూటిఫుల్ సాటనేలియా డ్రై ఫ్రూట్ కుక్కీస్ని అవెన్లో పెట్టేసుకున్నాం, మెల్లగా బేక్ చేసేసుకుందాము. నిజం చెప్పాలంటే ఈ యమ్మీ కుక్కీస్ జస్ట్ వాల్నట్ ఫ్లేవర్స్ తోటైనా కూడా సూపర్ సూపర్గా ఉంటుంది, కానీ మోర్ ద మెరియర్ కదా. అందుకే వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని చాలా బ్యూటిఫుల్గా తయారు చేసేసుకున్నాను. ఇంకేం లేదు చెప్పడానికి, కుక్కీస్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పాలి. డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చేసి మనం తయారు చేసుకున్న ఈ అలెగ్జాండ్రియన్ స్క్వాష్తో కలిపేసి ప్రెజెంటేషన్ చేసేద్దాము. లెట్స్ మీట్ దెమ్. ఇటలీలో ఎలా తయారు చేసుకుంటారో ఈ బ్యూటిఫుల్ వంటకాలని సాటర్న్కి రెస్పెక్ట్స్ పే చేస్తూ సాటనేలియా అని ఫెస్టివల్కి పేరు పెట్టారు. అండ్ సెలబ్రేషన్ మాత్రం మనలాగా ఒకరోజే ఉండదట. వీళ్ళు మాత్రం ఒక బోల్డ్ అనే రోజులు, ఒకరోజు గిఫ్ట్స్ ఇవ్వడానికి, ఒకరోజు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కలవడానికి, ఒకరోజు పూజ చేసుకోవడానికి అలా బోల్డ్ అనే రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఇటాలియన్ సంక్రాంతిని. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయంతో, బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వంటకాలతో మళ్ళీ కలుస్తాను. ఎక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.